సో ఇది వచ్చేసరికి కెనియా నైరోబీ సిటీలో మార్కెట్ అండి, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ స్టాల్ మార్కెట్ అనమాట. చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది, లైక్ అంబరిల్లాస్ అవన్నీ వేసుకొని ఉన్నారు, చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉంటుందన్నమాట. లైక్ వర్షం వచ్చినా ఎండ్ వచ్చినా వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం అని చెప్పి అలా అంబరిల్లాస్ పెట్టుకుంటారు. సో ఇదైతే ఆల్మోస్ట్ మనకి ఆల్ ద డేస్ ఉంటుందండి. మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తారు, అరౌండ్ ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుందన్నమాట, 12-1 వరకు. సో ఆఫ్టర్నూన్ నుంచి అయితే మాత్రం ఉండదు, డే టైం మార్నింగ్ సెషన్ అంతా ఉంటుంది ఆల్ ద డేస్. బట్ సండే మాత్రం ఫుల్ రష్ ఉంటుందన్నమాట, సాటర్డే అండ్ సండే వీకెండ్స్ అయితే. సో ఇండియన్స్ అంతా ఇక్కడికే వచ్చి తీసుకుంటారు లోకల్ కన్నా, ఎందుకంటే లోకల్ వాళ్ళు అందరూ చాలామంది పండించుకుంటారంట. సో వీళ్ళేంటంటే మన కోసం ఇండియన్స్ ఉండే ఏరియాల్లోనే ఇక్కడ పెడుతున్నారనమాట, ఇది ఇండియన్స్ ఉండే ఏరియా ప్లేస్లో. సో ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ హలో నమస్తే అందరికీ, మీరు అంతా ఎలా ఉన్నారు? నేను మీ మంజరి, నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు అంతా ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేము జనరల్గా ఎవ్రీ వీకెండ్ సండే మార్నింగ్ ఇంటి దగ్గర ఒక 9:00 అలా స్టార్ట్ అవుతాం అన్నమాట. సో నేను సత్తి సండే మార్నింగ్ 9:00 అలా స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర. సో ఇది వెళ్ళే వే అనమాట, ఆల్మోస్ట్ లైక్ మనకి ఇంటి దగ్గర నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి ఆ మార్కెట్ ఏరియా వచ్చేసరికి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. సో ట్రాఫిక్ లేకపోతే మనం 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఉంటే మోర్ దెన్ 1 అవర్ కూడా పడుతుంది. అందుకే వీక్ డేస్లో మనం ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మోర్ దెన్ 1.5 అవర్ 1 అవర్ ప్లస్ పడుతుంది. సో మేము ఆల్మోస్ట్ సండే వెళ్తాం కనుక మేము వితిన్ 15 మినిట్స్ 20 మినిట్స్లో రీచ్ అవుతాము. సో ఇది ఈ ఏరియా వచ్చేసరికి మార్కెట్ ఏరియా అనమాట, ఆల్మోస్ట్ వచ్చేసాము. చూస్తున్నారు కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్స్ అన్ని పార్క్ చేసుకుంటున్నారు. మీకు బోత్ ద సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ డైమండ్ ప్లాజా అనే బిల్డింగ్ కనిపిస్తుంది, ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఇండియన్స్దేనండి. సో మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ బోర్డు, హోటల్ అండ్ సూట్స్ అని చెప్పి, క్లౌడ్ హోటల్ అండ్ సూట్. ఇది పాత డైమండ్ బిల్డింగ్ ప్లాజా అండి, లైక్ మోర్ దెన్ 15 ఇయర్స్ బిఫోర్ 50 ఇయర్స్. ఇది వచ్చేసరికి పెద్ద డైమండ్ ప్లాజా, ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారంట. సో ఇందులో మనకి ఫుడ్ కానీ గ్రోసరీస్ థింగ్స్ కానీ, లైక్ మనకి డీమార్ట్ రిలయన్స్ ట్రెండ్స్ మన క్లోత్స్ అన్నీ ఎలా ఉంటాయి మనకి అలాంటిదే ఉంటాయన్నమాట. ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట, ఈవెన్ మొబైల్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే అన్నీ ఇండియన్స్ అనమాట, అంటే షాప్ ఓనర్స్ కానీ షాప్లో ఉండే పర్సన్స్ కానీ అందరూ ఇండియన్సే. సో ఇంకా మేము వచ్చేసాం ఇంకా మార్కెట్ ప్లేస్కి, మేము కార్ పార్క్ చేయడానికి చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇంకా కార్ అయితే పార్క్ చేసేసాము. సో ఇక్కడ మనం 50 షిల్లింగ్స్ to 100 షిల్లింగ్స్ అండి, 1 అవర్కి అయితే 50, మోర్ దెన్ 1 అవర్ క్రాస్ అయితే మనం అమౌంట్ పే చేసుకోవాలి. సో ఎక్కడైనంత ఈవెన్ మన దగ్గర కూడా సేమ్ అదే ప్రాసెస్ కదా. ఇంకా కార్ పార్క్ చేసేసి మేము ఇంకా మార్కెట్లోకి వెళ్తున్నాము. సో ఇంకొచ్చేసాము. సో ఇది మార్కెట్ బౌండరీ బయట పార్ట్ అనమాట, లోపలంతా మనకి గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్ లోపలంతా మార్కెట్ ఏరియా. సో మనం ఇలా బయట పార్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ బయట కూడా మనకి చిన్న చిన్న స్టాల్స్ పెడతారన్నమాట, ఓన్లీ ఆకుకూరలు దొరుకుతాయి, పాలకూర కొత్తిమీర ఇవన్నీ అనమాట ఆకులు అని, అండ్ కొన్ని కొన్ని ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. అండ్ ట్రక్స్తో తెస్తారు కదా చిన్న చిన్న మినీ వ్యాన్స్తో ఫ్రూట్స్, టమాటోస్, ఆనియన్, పొటాటో అండ్ ఈవెన్ ఇంకా మనకి అన్ని రకాల స్పైసెస్ కూడా దొరుకుతాయి అండి. ఈవెన్ ఇక్కడ ఇండియన్స్ కూడా సేల్ చేస్తారు, అంటే మన ఇండియన్స్ యూజ్ చేసే స్పైసీ పౌడర్స్ కానీ ఇంకా మసాలా పౌడర్స్, సాంబార్ పౌడర్ అన్నీ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉంటాయి. సో ఈ లోపల వచ్చేసరికి అంత ఎక్కువ లోకల్ వాళ్ళే చేస్తారు. ఇక్కడ మీకు ట్రాలీస్ లాగా కనిపిస్తున్నాయి, చూసారా ఈ ట్రాలీస్? సో ఇక్కడ లోకల్ వాళ్ళు ఏంటంటే మార్కెట్కి మనం కొనడానికి వచ్చినప్పుడు మనకి వెయిట్ మనం పట్టుకోకుండా ఉంటాం కదా, వాళ్ళు ఏంటంటే ఆ ట్రాలీతో మనకి ఏమేమి కావాలో చెప్తే అవన్నీ వెయిట్ చేసి అందులో వేసి మళ్ళీ మనకి ఆ లగేజ్ అంతా మన కార్ వరకు తీసుకొస్తారన్నమాట. ఈ ట్రాలీస్ వాళ్ళకి మనం 100 షిల్లింగ్స్ 150 షిల్లింగ్స్ లేదా 50 షిల్లింగ్స్ అలా ఇస్తారు. సో ఇక్కడ మనకి దొరకలేని ఏమీ ఉండదండి, మనకి ఇండియాలో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెజ్ లీవ్స్ అన్నీ ఎలా, ఈవెన్ మనకి కరివేపాకు కూడా దొరుకుతుంది ఇక్కడ, అన్నీ దొరుకుతాయి. అండ్ చాలా అంటే కంపేర్ టు ఇక్కడికి షాపింగ్ మాల్స్కి ఏంటంటే ఇక్కడ కేజీ 100 అయితే షాపింగ్ మాల్స్లో కేజీ 200-300 ఉంటుందండి. ప్రైస్ వేరియేషన్ మాత్రం మోర్ దెన్ 2 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది షాపింగ్ మాల్స్లో. సో ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు డైలీ పెడతారు, ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి మేము ఎవ్రీ వీకెండ్ లేదా 2 వీక్స్కి ఒకసారి డైరెక్ట్గా ఈ మార్కెట్కే వచ్చి కావలసిన గ్రోసరీస్ కానీ, అంటే గ్రోసరీస్ అంటే మెయిన్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఎగ్స్ అలాంటివి ఇక్కడ తీసుకుంటామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లూజ్ కూడా ఇస్తారు, వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేస్తారన్నమాట, లైక్ 1/2 కేజీస్ 1 కేజీస్ ప్యాకింగ్. ఇంకా మనకి ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ తీసుకుంటాం, బట్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఆర్గానిక్గా అండి, లైక్ ఎలాంటి మందులు పెస్ట్ అవేమీ వాడరు, చాలా ఆర్గానిక్గా ఉంటాయి. చూసారు కదా ఈవెన్ కర్రీ లీవ్స్ కూడా మనకు దొరుకుతున్నాయి.
సో అన్నీ అనమాట లైక్ ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి. దొరకలేదంటూ ఏది ఉండదు. ఈవెన్ మనకి ఇండియాలో ఏమైతే ఉంటే అంతకన్నా చాలా ఎక్కువగా దొరుకుతాయి, మంచిగా దొరుకుతాయి, మంచివి అనమాట. అంటే ఏ వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయటని పెట్టుకున్నా చాలా ఎక్కువ డేసే ఉంటే పాడవకుండా. నేనే చాలా ఫస్ట్ అయితే లైక్ మన దగ్గర బనానాస్ తీసుకుంటే ఎలా మన దగ్గర వితిన్ 4-5 డేస్ కల్లా పోతే, ఇక్కడ మనం మోర్ దెన్ 2 వీక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మాకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ స్టాల్లో చూసారు కదా క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఆనియన్స్, పొటాటోస్ అలాంటివి తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ దగ్గర కొరియాండరు, ధనియా, కర్రీ లీవ్స్ అవన్నీ. అండ్ ఇక్కడ చూడండి టామరిండ్ కూడా ఉంది. వీళ్ళు యూస్ చెయ్యరంట ఇలాంటివి, బట్ మన కోసమే ఇక్కడ అమ్ముతారు. అంటే ఇండియన్స్ కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఈ మార్కెట్లో, ఎందుకంటే ఈ ప్లేస్లోనే ఇండియన్స్ అందరూ స్టే చేస్తారనమాట. సో అవగాడో అండ్ బనానాస్, అంటే కర్రీ కుక్ చేసుకునే బనానాస్ అన్నీని, సో అన్నీ అక్కడ అలా తీసుకున్నాం. అండ్ మనమే ఎంచుకోవచ్చు, వాళ్ళేమి ఎంచుకొని ఇవ్వరని ఏం లేదు. సేమ్ లైక్ మనం ఇండియాలో ఎలానో ఇక్కడ కూడా అంతే. సో రెడ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్ అన్నీ ఉంటాయి. సో అలా అనమాట చూడండి, కర్రీ లీవ్స్, రాడిష్, అన్ని వెజిటేబుల్స్. సో ఇది ఈ స్టాల్ వచ్చేసరికి ఇండియన్స్ అనమాట, గుజరాతీ వాళ్ళది. సో వీళ్ళు ఏంటంటే ప్రతిదీ ప్యాక్ చేసి పెడతారు, లైక్ 1/2 కేజీయా 1 కేజీ క్వాంటిటీనా అని చెప్పి. లేదు మనకి ఇంకా ఎక్కడైనా సరే మనకి ఎక్కువ కావాలి అనుకుంటే మనం వెయిట్ చూసి తీసుకుంటాం. లేదు మనకి ఆ బ్యాగ్స్ అనమాట, బ్యాగ్ ఇదర్ 100 షిల్లింగ్స్ లేదా 120 షిల్లింగ్స్ అలా ఉంటుంది, లేదా 70 షిల్లింగ్స్ అని. లేదు మనకి లూజ్ కావాలంటే చూడండి అక్కడ అది పీస్, సింగిల్ సింగిల్ పీస్ కావాలనుకున్నా కూడా దాని మీద ప్రైస్ ఉంటుంది అనమాట, 20 షిల్లింగ్స్ 25 షిల్లింగ్స్ అని. లేదు బ్యాగ్స్ తీసుకుంటామంటే బ్యాగ్స్ ప్రైస్ చెప్తారు. లేదు మాకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలి, లైక్ 3 కేజీస్ 2 కేజీస్ అలా అనుకుంటే మనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మ్యాంగోస్ మాత్రం 365 డేస్ ఉంటాయండి, మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి, లైక్ కారము, డ్రై చిల్లీస్, లెమన్, మొత్తం A to Z దొరకలేదు అంటూ ఏమీ ఉండవు, ప్రతిదీ దొరుకుతుంది. సో జస్ట్ ఈరోజు ఏంటంటే మార్కెట్కి వచ్చాను కదా, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సేమ్ మన ఇండియాలోనే ఉంటుంది. నేనైతే అలానే ఫీల్ అయ్యాను, మన ఇండియాలో మార్కెట్స్ సండే మార్కెట్, సాటర్డేస్ మార్కెట్ అని చెప్పి మనకి వైజాగ్లో కానీ అన్ని ప్లేసెస్లో సంతల్లా ఉంటాయి కదా, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటాయి. ఈవెన్ మనకి డిమార్ట్, ఇప్పుడు మనం రిలయన్స్ ట్రెండ్స్లోకి వెళ్ళగలుగుతాం, అక్కడ కూడా అలానే షాపింగ్ మాల్స్లో ఉంటాయి అనమాట, ప్రతివీ దొరుకుతాయి. ఫ్రూట్స్ అన్నీ చెప్పి చాలా ఆర్గానిక్గా ఉంటాయన్నమాట, చాలా ఫ్రెష్గా, నీట్గా, మంచిగా. సో అలా మనకు కావాల్సినవన్నీ మనం తీసుకున్న చూస్తున్నాం కదా, అవే అనమాట ట్రాలీస్. ప్రతి ఒక్క పర్సన్తో కావాలనుకునే వాళ్ళు పెట్టించుకుంటారు వాళ్ళు, అంటే వాళ్ళు ఇంకా అలా మేము మొయ్యడం ఎందుకు అని వాళ్ళు అందులో ఆ ట్రాలీలో పెట్టుకొని వచ్చేస్తారనమాట. వాళ్ళకి మనం అమౌంట్ పే చేస్తాము. అండ్ జామున్ తీసుకుంటున్నాడు సత్తి ఇక్కడ, ఆ ఆరెంజెస్, జామున్, యాపిల్ ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాం. సో ఇంకా అయిపోయిందండి, ఇది మళ్ళీ మేము ఇంకా షాపింగ్ అంతా చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇది బయట అనమాట, చూస్తున్నారు కదా ఇక్కడ దొరకలేదు అంటూ ఏమీ ఉండదు. ఈవెన్ రైస్, పప్పులు అన్నీ దొరుకుతాయి, కాకపోతే మేము అవన్నీ షాప్లో కొంటాం అనమాట. సో ఇక్కడ ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్స్ అలాంటివి తీసుకుంటాము. సో ఇంకా కార్ ప్లే పార్క్ చేసిన ఏరియాకు వెళ్ళిపోతున్నాం. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడే మార్నింగ్ 6 వచ్చి ఆల్మోస్ట్ అరౌండ్ 1 వరకు ఉంటారు, కనుక వాళ్ళు కుకింగ్ కూడా ఇక్కడే చేసుకుంటారు అనమాట, లైక్ బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ అని. సో ఇంక వచ్చేసామండి పార్కింగ్ ఏరియాకి. సో ఇంకా మనం కార్లో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని పెట్టుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను వెంటనే ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, ఇక్కడ కూడా ఎలా ఉంటాయి, అన్నీ మనలానే దొరుకుతాయి కదా చూపిద్దామని చెప్పి, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని. సో నచ్చిందని అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్, బై, టేక్ కేర్.